హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాపల్ల వంట ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి నుండి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఫ్రైడే అయితే మేము వచ్చేసాము. సాటర్డే రోజు ఇంకా తిరుపతి నుండి వచ్చిన తర్వాత ఇల్లు కొంచెం క్లీన్ చేసేసుకొని పూజ చేసుకొని తెచ్చిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసి పాలు పొంగిచ్చేసామన్నమాట. ఇంకా మిగిలిన ప్రసాదాలన్నీ కూడా పంచిపెట్టేసాము. మాకు తెలిసిన వాళ్ళకి ఈ ప్రసాదాలన్నీ పంచిపెట్టామన్నమాట. ఇప్పుడైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మాపల్ల వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇదైతే ఇంకా మార్నింగ్ అనమాట. పిల్లలు లేవలేదు, వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత పూజ చేసేసుకున్నాను నేను. ఇదైతే వాళ్ళు లేవకముందే, వాళ్ళు లేవడానికి 8:30కి స్కూల్ అయితే 7కి 6:30కి అంటే మనం వాళ్ళకి ఏదన్నా కొంచెం లేట్గా రెడీ అయ్యేది, ఏదైనా యూనిఫామ్ వేసుకునే. సాటర్డే అయితే కొంచెం లేట్గా లెగుస్తారు, ఎందుకంటే మామూలు యూనిఫామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బెల్ట్ అవన్నీ అలాంటివి ఏమి ఉండవు, కొంచెం టైం పట్టేవి. రెగ్యులర్ యూనిఫామ్ అయితే కొంచెం ముందుగానే లేవాలి. దీవెన్ బాబు కొంచెం లేట్గా రెడీ అవుతాడు కదా, వాడి కోసం అనేసి తొందరగా లేపుతాను. సాటర్డే మాత్రం నార్మల్ యూనిఫామ్ కాబట్టి కొంచెం లేట్గా లేపుతానన్నమాట. ఇంకా వాళ్ళు లేవకముందే ఊడ్ చేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ఇది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా పూజకన్నీ రెడీ చేసేసుకొని పూజా మందిరం అంతా కూడాను పూలు అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత పూలతోటి అలంకరించేసుకొని అలా పెట్టేశాను. ఇంకా దీపంలో ఒత్తులు అవన్నీ వేసేసి ఇంకా వెలిగించలేదు. ఇది నైవేద్యం, పాలు పొంగిచ్చేసిన తర్వాత పరవన్నం పెట్టేసి ఇంకా దీపం పెడదామనేసి వెయిట్ చేస్తున్నాను. దీంట్లో నేను బియ్యం ఆల్రెడీ ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత 3 పిరికెళ్ళు బియ్యం తీసుకొని నానబెట్టేశాను అనమాట. ఇంకా దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ. అలాగే పాలు, పాలు ఫస్ట్ పొంగిచ్చేసిన తర్వాత ఇంకెలాగో పొంగిచ్చేసాం కదా సేమియా, ఎందుకని మా దీవెన్ బాబు పరవాన్నం పెట్టమన్నాడు ఈరోజు. బెల్లం చూసేసి వాడికి బెల్లం తీసుకొచ్చామని వాడికి అర్థమైపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి రెగ్యులర్గా పెట్టే దేవుడు ప్రసాదం పెట్టే గిన్నెలు ఉంటాయి కదా నైవేద్యానికి, దాంట్లో పెట్టేసి ఇంక అక్కడ పెట్టేశాను. అన్నీ రెడీగా పెట్టేశాను పూజ గదంతా. ఇంకా లాస్ట్లో మనకి ధూపం వేసేసి దీపం పెట్టేసి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేశాము. సింపుల్గా ఇలా చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ మాకు పని ఆవిడ వాళ్ళు వీళ్ళు వస్తే మొత్తం ప్రసాదాలన్నీ పంచిపెట్టేసాము. మాకు ఒకటి ఉంచుకున్నా, చిన్నవేమో కాణిపాక వెళ్ళాము కదా అక్కడ ఇచ్చారనమాట ప్రసాదాలు అవన్నీ. మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను యాడ్ చేస్తాను. ఒక చిన్న బిట్టు తీసుకున్నాం అనమాట. ఈ పెద్దవేమో మనకి తిరుపతిలో తీసుకొచ్చినాయి. ఇదైతే మార్నింగ్ పూజ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను. చిక్కుడుకాయ, టమాటో, అలాగే పచ్చిమిర్చి కారంతో చేశానన్నమాట. ఇంకోటేమో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరీ చేశాము. పూరీ టమాటో పచ్చడి చేశాను, అది కూడా లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఇంకా ఊరు నుండి వచ్చిన వెళ్ళేటప్పుడు ఎలాగో ఊరెళ్తున్నాం అనేసి కూరగాయలు ఏమి తేలేదు. వచ్చిన తర్వాత మొన్న ఈవినింగ్ తీసుకొచ్చుకున్నాం అన్నీ కూడాను. చిక్కుడు కొన్ని కొన్ని చిక్కుడుకాయ, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయ, ఆలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక 4 డేస్కి సరిపడ. ఇంకా ఈ మధ్య అయితే ఇంకా తిరుపతి వెళ్ళే ముందు వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ అయితే వండలేదు. ఇంకా మనకి ఫస్ట్ వస్తుంది కదా వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంక అప్పటి నుంచి వండుదామనేసి ఇంకేమీ తేలేదన్నమాట. కంపల్సరీ మనకి నాన్ వెజ్ ఛానల్ ఉంది కాబట్టి వండక ఇంకా తప్పదు. అలాగే ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో వెజ్ రెసిపీస్ ఉంటాయి. ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఓన్లీ నాన్ వెజ్ రెసిపీస్ మాత్రమే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి, బిర్యానీలు, పలావ్, అలాగే చికెన్ 65, చికెన్ పకోడీ, ఫుల్ చికెన్ ఫ్రై. మీకు ఏది కావాలంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి అన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. తప్పకుండా మీకు నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది యూట్యూబ్లో. ఓకే, మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. దీంట్లో మనకి పచ్చికారం కంటే పచ్చికారం వేస్తేనే బాగుంటుంది, మామూలుగా కారపొడి కంటే కూడాను. మాకు ఇక్కడ సౌండ్ అవుతుందండి, ఇంతసేపు నేను వెయిట్ చేశాను. అది పోయిన తర్వాత నేను వీడియో ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇద్దామని స్టార్ట్ చేశాను, ఈలోపు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందుకని వీడియో కొంచెం షార్ట్గా
కొంచెం లెంత్ తగ్గించేసి పెట్టారనమాట. పక్కన ఎందుకు సౌండ్స్ వస్తున్నాయి అవన్నీ. నా వాయిస్ కూడా మీకు గట్టిగానే మాట్లాడుతున్నాను, వినిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. రూమ్లో విండో వేసుకొని డోర్ వేసుకొని కూర్చున్నాను, అయినా సౌండ్స్ వస్తుంది. ఇంక మనం ఏం చేయలేం కదా, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఇంకైతే మొన్న మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాను, టమాటో చట్నీ అలాగే పూరి చేశానన్నమాట. ఇంకా దీంట్లో వచ్చేసి అన్నీ ఒకేసారి ఉడకబెట్టేశాను. రైస్లోకి అయితే మనకి ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేయించేసి కొంచెం పల్లీలు కానీ నువ్వులు కానీ వేస్ట్ చేస్తానమాట పచ్చడి. ఇది టిఫిన్స్లో కాబట్టి ఇంక అన్నీ ఒకేసారి వేసేసి మూత పెట్టేసి కొంచెం నూనె వేసి ఉప్పు వేసి ఉడికిచ్చేస్తాను. అవి సాఫ్ట్గా అయిపోతాయి. చల్లారిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. దీంట్లో చట్నీ చేసేటప్పుడు నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను హడావుల్లో, తర్వాత నలిచి వేసానమాట. ఇంకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను బౌల్లో. దీంట్లో సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండి అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే పిండి కలిపేసి పెట్టానమాట. వీడియో యాడ్ చేయడం అది ఇటు ఇటు దాటి వచ్చేసింది, ఎందుకంటే ఒక 2 నిమిషాలు పిండి అలా మనం కూరగాయలు కట్ చేసుకునేసరికి టైం ఉంటుంది కదా, బాగా వస్తుందన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని పెద్ద పెద్దగా అటు ఇటు చేశాను. నాకేం చెయ్యి తగులుతుంది స్టవ్కి అక్కడ గ్యాస్. ఇంకా తర్వాత కొంచెం పెద్దగా అయిపోయింది కడాయిలో కూడా అనేసి కొంచెం సైజ్ తగ్గించాను. పెద్దగా చేస్తే ఫాస్ట్గా అయిపోతుందని వేశాను, కానీ దానికి కడాయిలో సరిపోవట్లే నాకు ప్లేస్ కూడా ఇది అవ్వట్లేదని. ఇంకా పిండికైతే 1-2 నిమిషాలే అలా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోతుంది అనేసి ఫాస్ట్గా ఇచ్చేస్తూ అది కూడా ఒకసారి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ టమాటో, పచ్చిమిర్చి, అలాగే మనకి ఇంకేంటి కొత్తిమీర, అవన్నీ చింతపండు కూడా నీట్గా కడిగి కట్ చేసి ఒకే దాంట్లో వేశాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత కాసేపు అయిన తర్వాత ముక్కలు మెత్తబడిన తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ మనకి ఇది నూనె వేసేసి మూత పెట్టేశాను. ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇది ఇంకా మిక్సీ జార్లో తీసేసుకొని మీకు కావాలంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. ఇంక నాకు స్కూల్కి టైం అవుతుందని అడావుడిగా చేసేసాను. ఇది మిక్సీ వేసేసుకొని ఇంకొక బౌల్లో వేసుకొని వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయాను కదా, లాస్ట్లో నలిచి వేశాను. ఇదనమాట ఈరోజు మన వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి, ఇది ఒక వీడియోకి ఎక్స్క్యూజ్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.